స్టాండర్డైజ్ అటెన్షన్ స్టాండర్డైజ్ చూడు ఆడాడే కాలు కొడుతున్నారు కదా నేను అటెన్షన్ స్టాండర్డైజ్ చెప్పాను కదా ఎట్లా చెప్పినాను నీ అనేది బాగా ఇట్లా హైని యాక్షన్ రావాలి ఇక్కడ చూడండి ఇప్పుడు ఇట్ స్టాండర్డైజ్లో ఉన్న బాడీ స్టిఫ్గా పెట్టుకున్నా కదా ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను చూడండి ఇట్లా హైట్గా రావాలా హైట్గా నీ అనేది హైట్గా రావాలా హ్యాండ్స్ కూడా బాడీ క్లోజ్గా ఉండాలి అటెన్షన్ చేసేటప్పుడు షేప్ వచ్చేసి లెగ్స్ మధ్యనే వి షేప్లో ఉండాలని చెప్పినా కదా వి షేప్లో ఉండాలి పూర్తిగా కాళ్ళు రెండు సమానంగా ప్యారలల్గా అతుక్కోకూడదు అని చెప్పినాను ఓకేనా అర్థమైంది కదా చూ స్టాండర్డైజ్ అంటున్నా చూడంతో నీ హైట్గా మనకు హిప్ లెవెల్ నీ అనేది మనకు ఇక్కడ హిప్ లెవెల్ ఇట్లా వచ్చేసి మళ్ళీ సైడ్కి తీసుకొచ్చి స్టాంప్ కొడుతున్నాం హ్యాండ్స్ కూడా బ్యాక్ తీసుకెళ్తున్నాం కదా ఇవి బాగా ఇంతకుముందు ఆల్రెడీ మనం ప్రాక్టీస్ చేసినాం కానీ ఆ విధంగానే వచ్చేటట్టుగా చూడాల స్టాండర్డైజ్ని అటెన్షన్ ఆ విధంగా వచ్చేటట్టుగానే చూడాలి ఓకేనా సరే గ్రూప్ అటెన్షన్ స్టాండర్డైజ్ అటెన్షన్ స్టాండర్డైజ్ అటెన్షన్ స్టాండర్డైజ్ అటెన్షన్ స్టాండర్డైజ్ అటెన్షన్ షూ వేసుకో ఏం టైట్ ఉన్నాయా సరే రైట్ చూడండి ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే మార్చ్ ఫాస్ట్ అక్కడ ఇచ్చిన చూడు కీస్ ఆడు ఉంటాయి చూడు అవి ఉంటాయి చూడు దేనికోసము అన్నీ బయటనే ఉన్నాయి చూడు అది కూడా పంచర్ చేసి ఇచ్చిన చూడు బయటనే ఉన్నాయి చూడు ఆ డబ్బాల బాక్స్లో ఉన్నాయి చూడు బాక్స్లో ఉంది చూడు అది కూడా బాలు బాక్స్లోనే ఉంది రెండు కొత్తవి తీసుకోండి అన్నీ ఉన్నాయి చూడు ఓకేనా ఓకేనా అర్థమైందా ఈరోజు ఏం చేస్తాం అంటే మార్చ్ ఫాస్ట్ ఆన్ ది స్పాట్ మార్చ్ ఫాస్ట్ నేర్చుకుందాం అంటే అక్కడే ఉండి మార్చ్ ఫాస్ట్ ఏ విధంగా చేయాలనేది తెలుసుకుందాం బాగా చూడండి మార్చ్ ఫాస్ట్ వచ్చేసి మనము ఈజీ మనం నడిచేది మార్చ్ ఫాస్ట్ అనమాట అంటే మనం వాక్ చేస్తాం కదా చూడు ఫార్వర్డ్ చేసేటప్పుడు ఫార్వర్డ్ మార్చ్ ఫాస్ట్ అంటే నడిచేదే ఫార్వర్డ్ మార్చ్ ఫాస్ట్ అనేది నడిచేదే కాకపోతే ఏ విధంగా లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అని మూడు భాగాలు ఉన్నాయి కదా లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అట్లా ఉన్నాయి కదా సో లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అనేది ఎప్పుడు లెఫ్ట్ పడాలా ఎప్పుడు రైట్ పడాలా మళ్ళీ లెఫ్ట్ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అంటున్నాం మళ్ళీ లెఫ్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది లెగ్ అనేది అంటే లెగ్స్ అన్నమాట లెగ్స్ గుర్తుపెట్టుకోవాలా లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ అంటే లెఫ్ట్ లెగ్ రైట్ అంటే రైట్ లెగ్ చూడండి ఇప్పుడు నేను చేస్తున్నా చూడండి ఇప్పుడు మీకు వెళ్ళి తిరిగి ఉన్నాను కదా సరే ఇప్పుడు ఇదేంది నాకు ఇది సరే హ్యాండ్స్ అనేది స్పాట్ చేసేటప్పుడు అంటే నిలబడుకొని ఆడ చేసేటప్పుడు హ్యాండ్స్ అనేది మన బాడీకి క్లోజ్ పెట్టుకోవాలి అర్థమైందా అంటే బాడీకి దగ్గర ఉండాలి ఆన్ ది స్పాట్లో చేసేటప్పుడు హ్యాండ్స్ అనేది మూవింగ్ ఉండకూడదు మామూలుగా మార్చ్ ఫాస్ట్ చేసేటప్పుడు మీరు చూసింటారు ఇట్లా చేస్తుంటారు కదా ఇట్లా చేస్తుంటారు కదా హ్యాండ్స్ ఆపోజిట్ పోతుంటాయి కదా ఇట్లా మూవింగ్ ఉండకూడదు స్పాట్లో చేసేటప్పుడు స్పాట్లో చేసేటప్పుడు మాత్రం అక్కడే హ్యాండ్స్ అనేది బాడీకి క్లోజ్గా ఉండాలి అర్థమైందా ఇక్కడ అది మూవింగ్లో అదొద్దు స్పాట్లో అంటే అక్కడే స్టాండింగ్లోనే ఆన్ ది స్పాట్ అంటే మీరున్న చోటనే ఆడనే అక్కడే చేయాలన్నమాట అంటే నేను హ్యాండ్స్ అనేది క్లోజ్ పెట్టుకున్న ఫింగర్స్ అనేది క్లోజ్ చేసేసి బాడీకి క్లోజ్ పెట్టుకున్నా చూడండి చూస్తున్నారా చూసినారు కదా చూడండి ఇప్పుడు చూడండి ఏం చేస్తాను చూడండి ఎట్లా చెప్తాను చూడండి మీకు ఈజీగా గుర్తుండేటట్టుగా లెఫ్ట్ అనేప్పుడు లెఫ్ట్ లెగ్ వేస్తా స్టాంప్ అంటే హైట్ తీసి స్టాంప్ లెఫ్ట్ లెగ్ వేస్తా అర్థమైందా మళ్ళీ రైట్ అన్నప్పుడు రైట్ లెగ్ తీసుకుంటున్నాను మళ్ళీ లెఫ్ట్ అన్న లెఫ్ట్ తీసుకుంటాను మళ్ళీ రైట్ మీద పోయేటప్పుడు ఖాళీ పోవాలా ఖాళీగా రైట్ లెగ్ మీద పోయేటప్పుడు ఖాళీగా పోవాలి ఇప్పుడు చూడండి అంటే వేస్తా నేను చేసిన తర్వాత మీరు చూడండి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ ఖాళీ మళ్ళా రైట్ను ఖాళీ అనుకోవాలా అంటే ఉత్తగా ఖాళీ అంటే ఏంది ఉత్తగా లేదు అది ఖాళీ ఎంటీ ఏం లేదు అని అర్థం సరేనా మళ్ళీ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ మళ్ళీ ఖాళీ రైట్లు ఖాళీ అయ్యి మళ్ళీ లెఫ్ట్ ఎందుకంటే లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అంటే మళ్ళీ లెఫ్ట్ని స్టార్ట్ అవుతుంది కదా అప్పుడు రైట్ లెగ్ మీద ఖాళీగా పోయి మళ్ళీ లెఫ్ట్కి స్టార్ట్ కావాలా ఈజీ ఇది చూడండి ఇగో లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ ఖాళీ 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 అట్లా అర్థమైందా చూసినారా ఇప్పుడు అర్థమైంది కనపడిందా ఇప్పుడు నేను మీకు ఎదురుగా ఉండి చేస్తా చూడండి ఇదో ఇది నాకు రైట్ లెగ్ ఇది లెఫ్ట్ లెగ్ మీకు ఆపోజిట్ వస్తుంది కానీ ఇప్పుడు ఆపోజిట్ వస్తుంది కదా చూడండి బాగా వినాలా బాగా వినాలా చూడండి లెఫ్ట్ అనేప్పుడు లెఫ్ట్ లెగ్ వస్తుంది కదా మీరు హ్యాండ్స్ అనేది స్ట్రైట్గా పెట్టుకోవాలా బాడీకి చక్కగా పెట్టుకోవాలా అన్నాను బాడీ స్ట్రైట్గా ఉండాల బాడీ కూడా స్ట్రైట్గా ఉండాలి చూడండి చూడండి లెఫ్ట్ రైట్ ఖాళీ లెఫ్ట్ రైట్ ఖాళీ నేను చెప్పేది బాగా చూడండి నా లెగ్స్నే అబ్జర్వ్ చేయండి
చూస్తున్నారా మీరు నా లెగ్స్ ని అబ్జర్వ్ చేయండి చూడండి లెఫ్ట్ రైట్ ఖాళీ లెఫ్ట్ రైట్ ఖాళీ లెఫ్ట్ రైట్ ఖాళీ లెఫ్ట్ రైట్ ఖాళీ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఇది ఉత్తగా అనకుండా చేస్తా ఇప్పుడు లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఇది ఊకే అనకుండా పోతున్నా లెఫ్ట్ రైట్ లెఫ్ట్ మళ్ళీ లెఫ్ట్ వస్తుందా లేదా రైట్ను మీరు ఏమి అనకుండా ఖాళీగా అని మనసులో అనుకోవాలి అర్థమైందా ఖాళీగా అని మనసులో అనుకోవాలి అర్థమవుతుందా లెఫ్ట్ రైట్ లెఫ్ట్ చూస్తున్నారా బాగా గమనిస్తున్నారా చూడదా లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఖాళీ రైట్ ఖాళీ మళ్ళీ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ మళ్ళీ ఖాళీ సరేనా ఇప్పుడు ఇక్కడికి ఒకరు రండి అక్షిత్ కుమార్ ఇక్కడ రండి చూడు అక్షిత్ ఇప్పుడు చేస్తాడు అక్షిత్ చేసేటప్పుడు కూడా ఏదైనా డౌట్ ఉంటే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి రైట్ ఇప్పుడు చేయనన్న మనసులో అనుకో లెఫ్ట్ అట్లా పలుకుంటే చేయి లెఫ్ట్ లెఫ్ట్ అన్నప్పుడు లెఫ్ట్ లెగ్ రావాలా చూడు మొత్తం పాదం వల్ల మోపకూడదు లెఫ్ట్ రైట్ లెఫ్ట్ చేసేటప్పుడు పాదం వల్ల మోపకూడదు చూడు ఇక్కడ పైకి దో మీరు వెనక్కి ఇట్లా ఇట్లా తీసుకుంటే మాత్రం చేయలేరు ఇట్లా రాకూడదు ఇది ఫాల్ట్ అమ్మా మీరు చేసేటప్పుడు లెగ్స్ అనేది ఇట్లా రాకూడదు వెనక్కి రాకూడదు ముందుకు లేవాలా మనం అటెన్షన్ స్టాండర్డ్స్ చేస్తాం కదా అటెన్షన్ స్టాండర్డ్స్ చేస్తాం కదా ఆ విధంగా ఇట్లా ముందుకు హైట్ నీ అనేది ముందుకు రావాలా లెగ్గుని ముందుకు తీసుకోవాలా మీరు వెనక్కి తీసుకుంటే చేయలేం వెయిట్ పడుతుంది అక్కడ వెనక్కి లెగ్గుని ఇట్లా తీసుకుంటే వెయిట్ పడుతుంది చూడండి నేను చేస్తున్నా చూడు మీరు చేసి ఇట్లా చేయకూడదు అని చెప్పేది చెప్తున్నా చూడండి ఇదో ఇదో ఇట్లా లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అంటే చూడు వస్తుందా ఏమన్న బాడీ స్ట్రక్ అవుతుంది కదా అక్కడ అట్లా చేయకూడదు ఇట్లా ముందుకు రావాలా లెగ్గు ముందుకు వస్తే ఇదో లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ముందు టోస్ టచ్ అయ్యి హీల్ టచ్ అవుతుంది లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ పాదం వల్ల మొత్తం పెట్టినా కూడా ముందుకు రావాలి హీల్ ఇట్లా నీ అనేది ముందుకు రావాలి నీ అనేది ముందుకు రావాలి ఓకేనా అర్థమైందా నీ అనేది ముందుకు వచ్చి స్టాంప్ కొట్టాలి మొత్తంతో లెఫ్ట్ రైట్ లెఫ్ట్ మొత్తం పాదం వల్ల మొత్తం పెట్టినా ఏం కాదు చూడు లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ చూడు మొత్తం పాదం వల్ల స్టాంప్ చేస్తున్నా కనపడుతుందా మీకు స్టాంప్ ముందరకు వచ్చి స్టాంప్ చేస్తున్నా నేను అక్కడే స్పాట్లో చేయండి అర్థమైందా అక్కడే స్పాట్ ఆపకూడదు ఆపకూడదు చూడండి ఇక్కడ నేను చేస్తున్నా చూడు మళ్ళీ చూడండి ఇంకో మీ సైడే ఉండదు లెఫ్ట్ అన్నప్పుడు లెఫ్ట్ లెగ్ రావాలా రైట్ అన్నప్పుడు రైట్ లెగ్ రావాలా మళ్ళీ లెఫ్ట్ అన్న తర్వాత మళ్ళీ రైట్ ఖాళీ వస్తుంది లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఇక్కడ గ్యాప్ ఇస్తున్నాం కదా ఆ గ్యాప్ ఇచ్చే లోపల రైట్ లెగ్ మీద ఖాళీగా పోయి మళ్ళీ లెఫ్ట్కి రెడీ ఉండాలి బాగా చూడాలి ఇక్కడ చూడండి మళ్ళీ మీకు చేయమన్నప్పుడు చేయలేరు రేవంత్ బాగా చూడాలా మీరు అబ్జర్వ్ చేయాలా బాగా అబ్జర్వ్ చేయండి మళ్ళీ మీతో చేపిస్తా చూడండి నేను మళ్ళీ చేపించేటప్పుడు మీరు చేయలేరు చూడండి ఇక్కడ చూడండి శేషావాలే చూడు చూడు వాడు చేస్తున్నాడు చూడు చేయనన్నా లెఫ్ట్ మనసులో అనుకో లెఫ్ట్ ఫస్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ ఖాళీ పోయి మళ్ళీ లెఫ్ట్ రైట్ ఖాళీ దాని మీద పోయి మళ్ళీ దీనికి రెడీగా ఉండాలా కదా లెఫ్ట్ లెగ్ కదా ఇది చూడు వాడు చేసేటప్పుడు చేయనన్నా లెఫ్ట్ రైట్ లెఫ్ట్ మళ్ళీ రైట్ ఖాళీ అట్లా మనసులో అనుకోవాలి రైట్ లెగ్ను ఖాళీగా కౌంట్ చేసుకోకూడదు మళ్ళీ రైట్ అనకూడదు దాన్ని మనం రైట్ లెగ్ను రైట్ అనకూడదు సరేనా అంతా ఇక్కడ తిరగండి అంతా వచ్చి చేద్దరండి హాఫ్ రోజు ఇక్కడ ఇద్దరు ఒకటేసారి చేయండి ఇటు తిరుగు రైట్ నువ్వు ఇక్కడ హాఫ్ రోజు ఇప్పుడు మీకు లెఫ్ట్ లెగ్ ఏదో రైట్ లెగ్ ఏదో వీళ్ళది కనపడుతుంది కదా వీళ్ళకి లెఫ్ట్ లెగ్ ఏదో రైట్ లెగ్ ఏదో మీకు తెలుసు కదనా ఇప్పుడు ఇప్పుడు చూడండి మనసులు మీరే కౌంట్ చేసుకుంటా లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ ఖాళీగా మనసులో అనుకొని ఇప్పుడు చేయండి పడుతుందో లేదో చూడండి ఇప్పుడు మీరు రెడీ స్టార్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ చూడు ఖాళీ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ పోతుండాలి ఆపకూడదు నువ్వు ఆపితే వేస్ట్ కదా హ్యాండ్స్ స్ట్రైట్ పెట్టుకో వెరీ గుడ్ అక్షిత్ బాగా చేస్తున్నాడు చూడు వెరీ గుడ్ రైట్ ఖాళీ లెఫ్ట్ రైట్ ఖాళీ అనుకోవాలి మనసులో నువ్వు పలకాల పలుకు లెఫ్ట్ రైట్ ఖాళీ రైట్ అనకూడదు అందుకనే మళ్ళీ నీకు రాదు లెఫ్ట్ చెప్పనీకి రాదు కంటిన్యూ పోతుంది చూడండి కంటిన్యూగా పోతుంది మళ్ళీ గ్యాప్ రాదు ఇక్కడ చూడండి మీరు చెప్పిద్దా ఇక్కడ చూడండి మీరు చేద్దరు ప్రాక్టీస్ చేద్దరు ఇక్కడ చూడండి గో లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అన్నాక మీరు ఇక్కడ గ్యాప్ ఇచ్చి రైట్ ఖాళీ అనకుండా ఉంటే ఏం జరుగుతుందంటే చూడండి తప్పేం జరుగుతుందో చూడండి లెఫ్ట్ రైట్ ఇట్లనే వస్తుంది చూడదు కదా లెఫ్ట్ రైట్ అని వస్తుంది కదా అటు రాకూడదు లెఫ్ట్ రైట్ లెఫ్ట్ గ్యాప్ ఆ గ్యాప్ ఇచ్చేది ఏ దాని మీద ఇస్తున్నాం గ్యాప్ రైట్ లెగ్ మీద గ్యాప్ ఇస్తున్నాం అనేది మీరు గుర్తించాలా అర్థమవుతుంది నేను చెప్పింది రైట్ లెగ్ మీద మనం గ్యాప్ ఇస్తున్నామని గుర్తించాలా సరేనా ఇప్పుడు చేయండి అందరూ చేయండి మరి రెడీ ఇప్పుడు పలుకుండా చేయండి మరి గ్రూప్ అటెన్షన్
బాగా కరెక్ట్గా బాడీ స్టిఫ్గా పెట్టుకోండి సరేనా రెడీ స్టార్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ మీద ఖాళీగా పోయి మీరు రైట్కు లెఫ్ట్కు రెడీగా ఉండాలి మళ్ళా రైట్ లెగ్ మీద ఖాళీగా పోయి లెఫ్ట్కు రెడీ ఉండాలి మీరు చేస్తున్నట్లే ఒకటేసారి అందరూ అట్లా ఆగకూడదు చేయి ఆగుతున్నావు చూడు ఆగకూడదు లెఫ్ట్ రైట్ మీద ఖాళీగా పో లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ గర్ల్స్ బాగా చేస్తున్నారు గర్ల్స్ లెగ్ ముందుకు తెస్తున్నారు కాబట్టి గర్ల్స్ బాగా వస్తుంది మీద రావట్లేదు చూడు రైట్ మీద పోవాలా లెఫ్ట్ రైట్ మీద పోయి లెఫ్ట్కి రైట్ ఉండాలి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెగ్స్ బాగా వస్తున్నాయి దుర్గాప్రసాద్వి వెరీ గుడ్ ముందుకు రావాలంట కదా లెగ్ ముందుకు వస్తే కరెక్ట్ వస్తాయి వెనక్కి తీస్తే బరువు వస్తుంది లెగ్ ఆపకూడదు శాశావళి ఆపుతున్నావు లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ మీద పోవాలా లెఫ్ట్ రైట్ ఖాళీ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ మళ్ళీ రైట్ ఖాళీ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ వెరీ గుడ్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అక్షితి ఎగ్జాక్ట్లీ వస్తుంది ఎగ్జాక్ట్లీ అక్షిత్ నేర్చుకున్నాడు చూడండి ఒకసారి గమనించండి వెయిట్ వెయిట్ చూడండి అక్షిత్ చేస్తున్నాడు చూడు ఇందాక నేను చెప్పింది ఎగ్జాక్ట్లీగా అక్షిత్ నేర్చేసుకున్నాడు ఏం చిన్న లాజిక్ అది అంటే మనం ఆ లాజిక్ని ఆ టెక్నిక్ని గమనించినామంటే ఈజీగా వచ్చేస్తుంది మీరు చేసేది ఏంటంటే కొందరు చేసేది కొంతమంది కరెక్ట్ చేస్తున్నారు చూడండి లైన్ చెక్ చేసుకోండి లైన్ స్ట్రైట్గా ఉండండి మళ్ళీ ఒకసారి లైన్ చెక్ చేసుకోండి అటు సైడే రైట్ సైడే రైట్ డ్రెస్ చెక్ చేసుకోండి అటెన్షన్లో ఉండండి అటెన్షన్లో ఉండే రైట్ డ్రెస్ చెక్ చేసుకో చూడు అలేకే సరిగా లేరు చూడండి అలేకే చక్కగా ఉండండి చూడు ఒక రైస్ ఫ్రెండ్ ఇటు చూడండి అక్షిత్ చేసేది చూడండి మనంతో స్టిఫ్గా ఉండాలని హ్యాండ్స్ అన్ని బాడీకి చక్కగా ఉండాలన్నాను చూడు లెఫ్ట్ అన్నప్పుడు లెఫ్ట్ లెగ్ అది కూడా లెగ్ని వెనక్కి తీయకూడదు లెగ్ని వెనక్కి లెఫ్ట్ చేయకూడదు వెనక్కి లిఫ్ట్ చేయకూడదు అన్నాను ఎక్కడ లిఫ్ట్ చేయాలా ముందుకు రావాలా గర్ల్స్ బాగా చేస్తున్నాను లెగ్ ముందుకు వస్తుంది ఎవరు చేయొద్దండి చూడండి చూడండి దాన్ని మీరు బరువుగా ఫీల్ కాకూడదు నా దీన్ని బరువుగా ఫీల్ కాకూడదు అంటే లెగ్ని తీసేటప్పుడు బరువుగా ఫీల్ కావద్దు ఫ్రీగా వచ్చేసారా లెఫ్ట్ లెగ్ తీసినప్పుడు రైట్ లెగ్ మీద బ్యాలెన్స్ పెట్టుకోవాలా అదే రైట్ లెగ్ మీదకి వచ్చినప్పుడు లెఫ్ట్ లెగ్ మీదకి వచ్చినప్పుడు రైట్ లెగ్ అనేది బ్యాలెన్స్ పెట్టుకోవాలా అంటే ఈ షిఫ్ట్ అవుతూ ఉండాలి ఇప్పుడు లెఫ్ట్ లెగ్ టచ్ చేసి లిఫ్ట్ చేసినాము రైట్ లెగ్ మీదకి బ్యాలెన్స్ వచ్చేసేయాలి అంటే లెఫ్ట్ టచ్ చేసేటప్పుడు లెఫ్ట్ టచ్ చేసేటప్పుడు లెఫ్ట్ మీదకి రావాలి రైట్ టచ్ చేసేటప్పుడు రైట్ మీదకి బ్యాలెన్స్ షిఫ్ట్ అవ్వాలి అంటే ఏ లెగ్ను అయితే కింద టచ్ చేస్తున్నామో అక్కడ షిఫ్ట్ అవుతున్నా బ్యాలెన్స్ అనేది అర్థమైనా భారంగా తీసుకోకూడదు ఇక లాజిక్ ఏంటంటే రైట్ లెగ్ మీద ఖాళీ అనాలి అంటే లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఒకసారి రైట్ అన్న తర్వాత లెఫ్ట్ అన్న తర్వాత మళ్ళీ రైట్ ఖాళీ చేసుకోవాలి అర్థమైనా ఇక్కడ చూడండి నేను చేస్తున్నా చూడండి మళ్ళీ ఎక్కువ చూడండి ఇదో లెఫ్ట్ రైట్ ఖాళీ లెఫ్ట్ రైట్ ఖాళీ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఒక రౌండ్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అని ఒక రౌండ్ అయిపోయాక ఖాళీ రైట్ రైట్ మీద పోయి మళ్ళీ లెఫ్ట్కి రెడీ ఉండాలా లెఫ్ట్ ఆగకూడదు రైట్ మీద వెళ్ళాలా లెఫ్ట్ ఆగకూడదు ఇప్పుడు లెఫ్ట్ రైట్ మీద పోవాలా లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ మీద ఏమనకూడదు లెఫ్ట్ వెరీ గుడ్ ఒకేసారి అసలు లేదు చూడు ఓకే.